అందరికీ నల్లా వెల్కమ్ టు మిర్రర్ టీవీ ముచ్చట్లు ఒక దేశమైనా ఒక రాష్ట్రమైనా ఎట్ల ముంగడికి పోతుంది అభివృద్ధిలో అనే దాన్ని ఎట్ల లెక్క పెడతారంటే చదువు సవలతులు అట్లనే వైద్య సవలతులు చూస్తారు అంటే విద్య వైద్యం అన్నట్టు తెలంగాణ రాకముందు రాష్ట్రంలో వైద్య సవలతులు అధ్వానంగా ఉండే ఆంధ్రతోటి కలిసినప్పుడు కేంద్రం రూపాయిస్తే షారాన కూడా తెలంగాణ దావాఖాన్లకు అందకపోతుండే గట్లుండే కానీ ఇప్పుడు ఒక వైద్య రంగానికే పన్నెండు వేల కోట్ల మీద ఖర్చు పెట్టి దేశంలోనే నెంబర్ వన్ అయిందని కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చింది తెలంగాణ వచ్చినాక అభివృద్ధి సాధించుకున్నామంటే ఇంకా కరోనా తర్వాత హరీష్ అన్న వైద్య ఆరోగ్య శాఖ పగ్గాలు తీసుకున్నాక అస్సలు ఆగకుండా ముంగటికి పోతుంది ఏమేం మార్పులు చేయాలి ఎట్లా ముంగటికి పోవాలి అనే దాని మీద కసరత్తులు మొదలు పెట్టిండు ఎట్లా జనాభా పెరుగుతున్నదో అట్లా వైద్య సవలతులు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది జిల్లాకు మెడికల్ కాలేజీ పెడుతున్నది ఎంబీబీఎస్ సీట్లను పెంచింది స్టాఫ్ నర్సులు డాక్టర్లను పెంచాలని కొత్త రిక్రూట్మెంట్ ఎప్పటికీ కప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నది ఎప్పుడచ్చి హరీష్ అన్న తనిఖీ చేసి కొత్త రూల్స్ ఏం పెడతాడో అన్న భయంతో పనిచేస్తున్నారు సర్కార్ దవాఖానలో పనిచేసేటోళ్ళు వారం వారం వాళ్ళతో మీటింగ్లు పెడతాడు కార్పొరేట్ దవాఖాన్లకు ధీటుగా ఉచిత వైద్యం అందించేందుకే కసరత్తులు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం ఇరవైకి మీద పెద్ద పెద్ద టెస్టులు స్కానింగ్లు తీసుకునేందుకు సవలతులు దవాఖానలలో తీసుకొచ్చింది బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసిండ్రు దీంతో అందరికీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినాయి హైదరాబాద్ ఒక మెడికల్ హబ్బు లెక్క మారింది అప్పట్లో డెలివరీలు అయితే ఒకరికే గ్యారంటీ ఇచ్చేటవాళ్ళు అయితే తల్ల లేకపోతే పిల్ల అన్నట్టు ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కడుపు కోత లేకుండా డెలివరీలు అయ్యేటట్టు చర్యలు తీసుకుంటున్నది అందులో నార్మల్ డెలివరీలు అందులో సర్కార్ దవాఖానలన్నీ ఎక్కువ అవుతున్నాయి నార్మల్ డెలివరీలు వంచేందుకు కేసీఆర్ కిట్ అనే పథకం పెట్టిర్రు తల్లి పిల్ల క్షేమం కొరకు ప్రోటీన్ కిట్ న్యూట్రిషియన్ కిట్ అందిస్తున్నది ప్రభుత్వం అధునాతన పరికరాలతోటి కొత్త హంగులతోటి కొత్త దావాఖానలు కడుతుర్రు అయ్యో సర్కారు దావాఖానలకు ఈ సవలత్తి లేదనేటట్లు అనేటట్లు అట్లనే నిజాం కాలం నుండి పేరు పొందిన నిమ్సు దవాఖాన పెద్దగా వేసేదందుకు ఎర్రమంజిల్ని ఆనుకోని ఉన్న జాగాను తీసుకొని పదిహేను వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టి నలభై రెండు రకాల స్పెషాలిటీ వైద్య సేవలతోటి రెండు వేల పడకల దావాఖానలు కట్టేదందుకు శంకుస్థాపన చేస్తున్నాడు సీఎం కేసీఆర్ సార్ ఇయల్లా ఇట్లున్నదల్లా తెలంగాణ వైద్య రంగం అభివృద్ధి ఇక చెప్పుల అభివృద్ధి అయితే లేదు అభివృద్ధి అయితే లేదని మాట్లాడే ప్రతిపక్షాల నోర్లు మూతపడేటట్టు లేదు ఈ అభివృద్ధి అనికొస్తున్నారు ఈ ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్